నమస్కారం వెల్కమ్ టు మన హిందూపురం ఈ రోజు లాక్డౌన్ 5.0 కు సంబంధించి హిందూపురం పట్టణంలో ఆంక్షలు సడలింపులు అనే దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాం అలాగే ముఖ్యంగా నిన్న అనగా 30వ తేదీ సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో పెనుగండలో జరిగిన సమావేశంలో మన హిందూపురంలోని అధికారులందరూ సమిష్టిగా పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పూసగుచ్చినట్లు వారికి వివరించడం జరిగింది ఒక నివేదిక రూపంలో వారికి అందించడం జరిగింది అక్కడ ముఖ్యంగా సడలింపులే కాకుండా పట్టణ ప్రజలకు పేద ప్రజలకు అవసరమైన సహాయాలను కూడా ప్రభుత్వం చేయాలని వీరందరూ కోరారు ఈ నివేదికను సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు జిల్లా అధికారుల సమన్వయంతో కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి మన హిందూపురం పట్టణంలో దాదాపుగా లాక్డౌన్ సడలింపులు అందించే దిశగా ముందుకు కదులుతున్నట్లు ఆశావహమైనటువంటి సంకేతాలు అందాయి ఇది నిజంగా సంతోషించదగ్గ అంశము దాదాపు 2.5 నెలలుగా మన పట్టణ ప్రజలు లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం సో లాక్డౌన్ 1 లాక్డౌన్ 2 లాక్డౌన్ 3, 4 అప్పటి వరకు మన పట్టణానికి సడలింపులు రాలేదు కేసుల పాజిటివ్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు అది అలా ఉంచితే ఇప్పుడు 5.0 లాక్డౌన్ వచ్చేపాటికి మన పట్టణంలో దాదాపు 25 కంటోన్మెంట్ జోన్లు ఉన్నమాట వాస్తవం ఇక స్ట్రైట్గా పాయింట్కి వస్తాను ఇప్పుడు మన జిల్లాలో చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు ఇచ్చి ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన వస్తువులని కొనడమైతేనేమి నిత్యావసర వస్తువులను తీసుకోవడంతో పాటు తమ దైనందిన జీవితంలో ఉద్యోగాలకు వెళ్తున్నారు అలాగే కూలి పనులు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ లాక్డౌన్ లిమిట్స్ మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తర్వాత కర్ఫ్యూ వాతావరణమే ఇప్పుడు మన పట్టణ ప్రాంతానికి వచ్చేపాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో ఎక్కడ కూడా ఆంక్షల సడలింపు లేదన్నారు కానీ పట్టణంలో ప్రజలు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు ఇది కాదనలేని సత్యం కార్మికులు నిత్యం కూలీ చేసుకునేటువంటి దినకూలీలు పేద బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు మన పట్టణానికి సంబంధించి ఆంక్షల సడలింపుకై ఉంటాయి అనే దానికోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాము ఇక్కడ మేము అందించే సమాచారం చాలా వరకు మన పట్టణ ప్రజలకు అనుకూల పవనాలు వీచే విధంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం ముఖ్యంగా మన హిందూపురం పట్టణంలో 38 వార్డులకు సంబంధించి దాదాపు 18 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ల నుంచి మినహాయించి ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు దాదాపుగా సడలించబోతున్నారు అలాగే 7 ప్రాంతాల్లో పాక్షికమైనటువంటి లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంచి మిగిలినవి సడలించబోతున్నారు అలాగే రెడ్ జోన్ ప్రాంతాల్లో దశల వారీగా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య దృష్ట్యా దశల వారీగా ఆంక్షలను సడలించడం జరుగుతుంది ఇది ఇప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అలాగే పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు 2 రోజుల్లో ప్రారంభం కావచ్చనని విశ్వసనీయంగా తెలిసింది ఆ 2 రోజుల్లో ఎప్పుడైతే వ్యాపార కార్యక్రమాలు మన పట్టణంలో ప్రారంభమవుతాయో అక్కడ ప్రజలు మాత్రము పూర్తి జాగ్రత్తగా ఉండాలి మరొక మారు మేము సవినయంగా మీకు చేతులు జోడించి తెలియజేసుకోవడం ఏమనగా ఎప్పుడైతే మనము ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలో ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి వాటిలో ముఖ్యంగా మాస్కులు కంపల్సరీ అదేవిధంగా శానిటైజర్లు వాడకం సోషల్ డిస్టెన్స్ ఈ 3 మనము ఎప్పుడైతే ఈ 3 నియమాలు పాటిస్తామో మన హిందూపురం పట్టణము కరోనా మహమ్మారి నుంచి ఫ్రీ అవుతుంది అనడంలో సందేహం లేదు ఇప్పటికే మీకు చాలామందికి ఈ యొక్క లాక్డౌన్ కష్టాలు కొత్త కాదు అందరూ అనుభవించడం హిందూపురంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అందరూ అనుభవించినవే ఇక్కడ ఒక ప్రశ్న రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులకు అడిగిన ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు తెస్తున్నాము హిందూపురం ప్రజలు లాక్డౌన్ నియమాలు అంత ఖచ్చితంగా పాటించింటే ఇన్ని పాజిటివ్ కేసులు ఎలా వస్తున్నాయని జిల్లా అధికారులను అడిగారంట దీనికి సమాధానం ప్రజలు మీరే చెప్పాలి మనము లాక్డౌన్ ఏమో దాదాపు 2.5 నెలలు చాలా కఠినమైనటువంటి లాక్డౌన్ నియమ నిబంధనలు మనం అనుభవించామని మనం అనుకుంటున్నా కూడా కేసుల సంఖ్య పెరిగింది ఇదే విధంగా ఎక్కడైతే కఠినమైనటువంటి లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించారో అక్కడ కేసుల సంఖ్య తగ్గింది మనము ఆ యొక్క రేంజ్కి ఎదగలేదంటే ఎక్కడ లోపం ఉందో ఇక్కడ ఎవరిని తప్పుపట్టడం లేదు మీరంతకు మీరే సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి తర్వాత ముఖ్యమైనది ఏమంటే ఇక్కడ హిందూపురం ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ వ్యక్తిగత బాధ్యతగా వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ మీ యొక్క వ్యక్తిగత బాధ్యతగా ఈ యొక్క కరోనా మహమ్మారి తిరిగి స్ప్రెడ్ కాకుండా ఖచ్చితంగా శానిటైజర్లు మాస్కులు తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించండి ప్రభుత్వం వారు పోలీసులు ఏవైతే నియమ నిబంధనలు మన పట్టణానికి వాళ్ళు విధిస్తారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం అలాగే హిందూపురం పరిసర గ్రామ ప్రజలకు మా యొక్క ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి ఇప్పటి వరకు దాదాపు మన చుట్టుపక్కల గ్రామాలైనటువంటి చాలా గ్రామాల్లో పాజిటివ్ కేసులు లేవు నిజంగా మీరు అదృష్టవంతులు కానీ ఎప్పుడైతే మీరు మా పట్టణంలో హిందూపురం పట్టణంలో లాక్డౌన్ నియమాలు లేకుండా ఉంటాయో అప్పుడు మీ నిత్యావసరాలు కొనడానికి కానీ మీ వ్యక్తిగత పనులకైతేనేమి హాస్పిటల్స్ కానైతేనేమి మీరు పట్టణానికి రాక తప్పదు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం దయచేసి మీరు కరోనాకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు పొరపాటున వెళ్ళినప్పుడు మీ యొక్క గ్రామాల్లో ఇది స్ప్రెడ్ అయిందంటే అది ఇంకా చాలా పాండమిక్గా తయారవుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకొని పట్టణ కొనుగోలు నిమిత్తం కానీ మీ వ్యక్తిగత పనుల నిమిత్తం కానీ వచ్చిపోవాలని తెలియజేస్తున్నాం అలాగే పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల వాళ్ళు ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కార్మిక సంఘాలు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంతమంది ఒకటే కోరుకున్నారు వీళ్ళందరూ అధికారులకు వెళ్ళి తమ యొక్క బాధలు చెప్పుకున్న తర్వాత జిల్లా యంత్రాంగం స్పందించి ఈ లాక్డౌన్ ఆంక్షలు సడలించే దిశగా ముందుకు కదులుతుందనేటువంటి సంకేతాలు ఇప్పటికైతే మన పట్టణానికి అందినాయి వచ్చిన ఈ అవకాశాన్ని మనందరూ సద్వినియోగం చేసుకొని రాబోయే 2 వారాల్లో నెల రోజుల వాళ్ళు అంటే జూన్ 30 వరకు లాక్డౌన్ అమలు ఉండాలి అన్నారు కానీ ఒక 15 రోజుల్లో 2 వారాల్లో పూర్తి కరోనా లేకుండా హిందూపురంలో చేయాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ లాక్డౌన్ ఆంక్షల సడలింపుకు సహకరించిన ప్రతి ఒక్క అధికారికి ప్రజాప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులు అతి త్వరలో రేపు కావచ్చు మర్నాడు కావచ్చు లాక్డౌన్ ఆంక్షలు హిందూపురంలో ఎలా ఉంటాయి విధి విధానాలు ఏమిటి టైమింగ్స్ ఏమిటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే 5 గంటల తర్వాత ఇక కర్ఫ్యూ వాతావరణమే వీటన్నిటికీ మనం సిద్ధపడి రాబోయే రోజుల్లో మనందరూ ఈ కరోనాని తరిమికొట్టి స్వేచ్ఛాయుతమైనటువంటి కరోనా ఫ్రీ హిందూపురంలో నివసించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన హిందూపూర్ ఛానల్ ధన్యవాదాలు